జన్మ జన్మాంతర పుణ్య విశేషం ఉంటేనే ఈ జన్మలో శివారాధన ఎందు భస్మ ధారణ ఎందు ఆసక్తి కలుగుతుంది. దీనినే పరాశర ఉపపురాణంలో ఈ విధంగా చెప్పబడింది. అనేక జన్మ సిద్ధానాం శ్రౌత స్మార్తానువర్తినాం వేదోక్తేనైవ మార్గేణ త్రిగుండ్రోద్ధూలనే రతిహి. అంతేకాకుండా భస్మద్వేషం అనేది పూర్వజన్మార్జిత పాపం ఉంటేనే కలుగుతుంది. దీనినే సూత సంహితలో మహాపాతకయుక్తానాం జంతూనాం పూర్వజన్మసు త్రిపుండ్రోద్ధూలనే ద్వేషో జాయతే సదృఢం భూతా. అంటే పూర్వజన్మలో పాపము చేసిన వారికి మాత్రమే భస్మధారణ యందు శివ ఆరాధన యందు ద్వేషం కలదు. శివుడు భస్మము భస్మధారి వేరు కాదు. శివుని యందు భస్మము యందు భస్మధారుల యందు ద్వేషము దూషణ ఎప్పుడూ చేయరాదు. ఇవి మహాపాతకములుగా చెప్పబడి